నెల్లూరు జిల్లా సంగంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చెక్పోస్టు సెంటర్ బ్యారేజీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కు ఘనంగా జోహార్లు తెలిపారు. పేదల గుండెల్లో నిలిచిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. నిరుపేద కుటుంబాల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, సర్పంచులు ఆనం ప్రసాద్ రెడ్డి, చందన్ కుమార్, గృహ సారథుల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి, ప్రసాద్ గౌడ్, కరిముల్లా, పణీంద్రారెడ్డి, పట్టాభి, రఘురామయ్య, జహంగీర్, రవీంద్రబాబు, శంకరయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు 1994-2004 మధ్య కాలంలో ఆనాటి ప్రభుత్వ రాక్షస పాలన అంతమొందించాలని ఆనాడు మన్ను టెండర్లకు సైతం లెక్క చేయకుండా సుమారు 1575 కిలోమీటర్లు చేవేళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు తెలుసుకుని వారి కష్టాలను తెలుసుకుని ఆనాడు అందరూ కూడా కడు పేదరికానికి విద్యకి వైద్యానికి వ్యవసాయానికి దూరమై అనేక కష్టాలు పడుతుంటే అందరూ కూడా ఓదార్చి మనం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మీ ప్రభుత్వం వస్తుంది మీ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకునే ప్రక్రియ నేను చేస్తాను మీకు భరోసాగా ఉంటాను ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే 2004 ఒక ఘనమైన మెజార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. గెలిచిన మరుక్షణమే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద రైతులకి ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టి అనేక వేల కోట్ల రైతుల రుణమాఫీని ఆ రోజు విద్యుత్ బకాయిలన్నింటినీ ఒక కలం పోటుతో ఆ రోజు రద్దు చేశాడని సందర్భంగా మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా అనేక మంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అనేక మంది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు మంచి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారని సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ అదే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ కార్డు నేరుగా జోబీలో పెట్టుకుని ఒక నిత్యంతగా వైద్యశాలకు పోయి నిత్యంతగా జబ్బున అయినంతవరకు ఆరోగ్యశ్రీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వారి పేద మధ్యతరగతి ప్రజలందరూ ఆనాడు బాసటగా నిలిచాడనే సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ అదేవిధంగా వ్యవసాయ రుణమాఫీ అదేవిధంగా ఉచితంగా పంట రుణాలు అదేవిధంగా పొదుపు రుణాలు అనేక మందికి అనేక కార్యక్రమాలు అందరికి కూడా ప్రతి ఒక్క కుటుంబంలో సంక్షేమ అందని కుటుంబం అంతా ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఒక మంచి ప్రజారంజక పాలన పరిపాలించాలనే సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు ఒక అడుగు ముందరకు వేసి నేను 3 అడుగులు ముందరకు వేసి ఈనాడు అనేక మందికి పేద మధ్యతర ప్రజలకి ఒక గుండె చప్పుడుగా ఉంటూ ఒక మంచి పరిపాలన అందిస్తూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడనే సందర్భంగా మనం చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర రవి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ మన వైఎస్ఆర్ వర్ధన సందర్భంగా మేము మీకు చెప్పేది మీరు ఒక్కసారి 2024లో కూడా 2వసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమనే సందర్భంగా మనం చేస్తూ సెలవు చేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి